అందుకని నిజమైన తపస్సు అంటే ఈయనది. అందుకని ఊళ్ళో వాళ్లే ఆయనకి పేరు పెట్టేశారు సత్య తపస్సుడు అని పేరు పెట్టారు. వాళ్లే వేలపట్టున పళ్ళు తీసుకొచ్చేవారు, వేలపట్టున అన్నం పెట్టేవారు, వేలపట్టున పళ్ళట్టుకొచ్చేవారు, తింటూ ఉండేవాడు. మనసులో పాపం ఏ అపవిత్రమైన భావనలు లేవు, కానీ నోరు విప్పితే మూర్ఖుడని తెలిసిపోతుంది. అందుకని మౌనంగా కూర్చుంటూ ఉండేవాడు. కాష్టమౌనం అంటారు. కాష్టమౌనం అంటే అసలు నోరే విప్పరం, ఎప్పుడూ మౌనంగా కూర్చునేవాడు. కానీ పుత్రకామిష్టి సమయంలో వరం ఇచ్చాడు కదు గోభీలుడు, అది నిజం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక రోజున తాను కట్టుకున్న పర్ణశాలలో కూర్చున్నాడు. ఎక్కడి నుంచో ఓ నలుగురు వేటగాళ్ళు ఒక అడవి పందిని తరుముకుంటూ వచ్చారు. ఆ అడవి పందిని తరుముకుంటూ వచ్చి వాళ్ళు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణప్రయోగం చేసినప్పుడు ఆ బాణం బయలుదేరి వచ్చి దాని ప్రాణానికి సంకటం కలిగించేటటువంటి స్థానమునందు గుచ్చుకుంది. రక్తం ఓడిపోతుండగా బాధ తట్టుకోలేక అరుస్తూ ఆ పంది పరుగు పరుగున వచ్చి ఈ సత్య తపస్సుడు ఎక్కడున్నాడో ఆ పర్ణశాలలోకి ప్రవేశించి ఒక్క క్షణం ఆగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనున్న తుప్పలలో దాక్కుంది. ఆ పందికి బాణం గుచ్చుకుని నెత్తురోడిపోతూ పరిగెడుతున్నటువంటి ఆ పంది వంక చూశాడు. అనుకోకుండా సారస్వత బీజాక్షరాన్ని పూర్తిగా మనసు తన ప్రయత్నం లేకుండా కేంద్రీకరించి పలికాడు. ఎప్పుడైతే సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించాడో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. వెనక గోభిలుడి యొక్క వరం కూడా ఉంది, సరస్వతీ కటాక్షం కలిగింది. వెనక ఆ పందిని బాణం పెట్టి కొట్టినటువంటి వేటగాడు వచ్చాడు. అయ్యా ఇటుగా పంది వెళ్ళిందా అని అడిగాడు. తెలుసు సత్య తపస్సుడికి పంది అక్కడే ఉంది, బాణం గుచ్చుకుని ఉంది, నెత్తురు కారుతోంది, భయపడుతోంది, వణుకుతోంది, పొదలో పడుకుందని. ఇప్పుడు తాను సత్యం పలకాలని కూడా తెలుసు. ఎందుచేత అంటే ఆ సరస్వతి కటాక్షం చేత ఆయనకి ధర్మాధర్మములు అవగతమయ్యాయి, సమస్త శాస్త్రములు ప్రకాశించాయి. సత్యమే పలకాలని తెలుసు. ఇప్పుడు తాను సత్యం చెప్పి అయ్యా అదిగో పంది ఆ పొదలో దాక్కుంది అంటే అసలే బాణపు దెబ్బ తగిలి నెత్తురోడుతూ ప్రాణభయంతో వణికిపోతున్నటువంటి ఆ పందిని ఆ వేటగాడు చంపేస్తాడు. ఒక ప్రాణిని కాపాడడం కోసం తాను ఒక అబద్ధం చెప్పినా అది అబద్ధం కాదు, ధర్మమే అవుతుంది. ఇది సత్యమునకు మినహాయింపు, ఇది ప్రకాశించింది, అది శాస్త్రము పరిపూర్ణంగా ప్రకాశించడం అంటే. ఇప్పుడు ఆయన అబద్ధము చెప్పలేదు, నిజమూ చెప్పలేదు. వేటగాడితో అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్చసి పునః పునః అన్నాడు. ఓ వేటగాడా, నన్నెందుకో అడుగుతావు, చూసినదేదో మాట్లాడగలిగినది చూడలేదు, నువ్వు అడిగి ప్రయోజనమేమి, ఇంకొక చోటికి వెళ్ళు అన్నాడు. ఏమిటి ఆ శ్లోకానికి అర్థం? మళ్ళీ అయోమయంలో ఇంకో కొత్త అయోమయం సృష్టించారు మీరు, అనకండి. యాపశ్యతి నసాబ్రూతే, ఆ పంది నిజంగా ఎక్కడికెళ్ళింది, ఎక్కడ దాక్కుంది అని చూసినది కన్ను, చూసిన కన్ను మాట్లాడదు. మాట్లాడి చెప్తున్న నోరు చూడలేదు, చూడని నోరు చెప్తోంది, అసలు చూసిన కన్ను మాట్లాడదు. నాకున్న పరిమితి ఇది, చూసినా చెప్పలేని కన్ను, చెప్పినా చూడని నోరు. నన్నెందుకో అన్ని మాట్లాడుగుతావు, ఇంకొక చోటు వెతుక్కో అన్నాడు. ఆ వచ్చిన వాడికి ఏం చెప్పాడో అర్థం కాదు. ఆయన పంది ఉందంటున్నాడా లేదంటున్నాడా? ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పంది రక్షింపబడింది. ఒక ప్రాణి రక్షణ కోసం ఆయన ఒక చిన్న అబద్ధాన్ని పలికాడు సత్యంగా, ఎందుకనంటే తెలిసి తెలిసిన విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఆ పాపం సత్య తపస్సుణ్ణి లేదా ఉతధ్యుణ్ణి బాధ పెట్టిందా? అంటే బాధ పెట్టదు. ఎందుకు బాధ పెట్టదు అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడినా అది సత్యమే అవుతుంది తప్ప అసత్యం కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆచారమునందు సామాజిక శ్రేయస్సుని భగవంతుడు ఎంత ఆలోచించి ఆచారకాండ నిర్ణయం చేశాడు. ఏది ఏమైపోని, నీ ప్రాణమే పోని, కొన్ని వేల మంది చచ్చిపోని, నువ్వు నిజమే చెప్పు అని భగవంతుడు అనలేదు. ఒకవేళ పెద్ద ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే ఆ పెద్ద ధర్మం కోసం నువ్వు ఒక చిన్న అధర్మం, ఒక అబద్ధం ఆడినా అది సత్యమే అవుతుందన్నాడు. అందుకే సత్య తపస్సుడు ఈ మాట చెప్పినా ఆయనకది అసత్య దోషాన్ని తీసుకురాలేదు. అది సత్యమే పలకండి అనేటటువంటి సామాన్య ధర్మమునకున్న మినహాయింపు. అయితే ప్రతి విషయంలోనూ కూడా నేనొక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి నేను ఒక చిన్న అబద్ధం ఆడుతున్నానని మనసును సరిపుచ్చేసుకునే అబద్ధాలు మాత్రం ఆడకూడదు. కాబట్టి
ఆ బేరీజు వేసుకోవడంలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నిర్ణయించాలి తప్ప పక్షపాతంతో సంకుచిత బుద్ధితో కూడుకున్నటువంటి స్వల్పమైనటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి మనసుతో బుద్ధితో నిర్ణయాన్ని తీసుకుని శాస్త్రం మీద దోషాన్ని నెట్టి అధర్మం జోలికి మాత్రం వెళ్ళకూడదు. అటువంటి సంఘటన ఇంకొకటి మీకు నేను చూపిస్తాను. శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మకి ముద్రికని ఇవ్వడానికి వచ్చారు. వచ్చినటువంటి హనుమ అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి తేక్షణ, సీతమ్మ తల్లి దర్శనం చేయడం అయిపోయింది, అది పెద్ద కార్యం, ఇక మిగిలినది చాలా చిన్న కార్యం. ఏమిటా చిన్న కార్యం? ఒకసారి రావణాసురుణ్ణి చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన చేసిన పని తప్పు అని చెప్పాలి. ఉరే పట్టికెళ్ళి సీతమ్మని రామచంద్రమూర్తి పాదాబ్జములయందు సమర్పించి కృతకృత్యుడవి కారా అని చెప్పాలి. అది చెప్పకపోతే నేను చెప్పలేదన్న దోషం నాకంటుకుంటుంది. కాబట్టి ఎలా అవుతుంది రావణ దర్శనం? వాడు సామమునకు లొంగడు, దానమునకు లొంగడు, భేదమునకు లొంగడు. కాబట్టి వాడికి ప్రీతిపాత్రమైన అశోకవనాన్ని భంజిస్తే పట్టి తీసుకురమ్మంటాడు. అప్పుడు వెళ్ళి రావణుడితో మంచి మాటలు మాట్లాడచ్చని అశోకవనాన్ని భంజిస్తున్నారు. ఓ అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిచేశారు, సరోవరాలన్నింటినీ కూడా కలయదోసేశారు, అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు పెంపుడు జంతువులు అన్నీ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, అప్పటి వరకు అశోకవనంలా కనపడినటువంటిది శోకవనంగా మారిపోయేటట్టుగా భంజించారు. ఆ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో సీతమ్మకి తెలుసు. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వచ్చారు. సీతమ్మ సీతమ్మ, చిన్న కోతి రూపంలో ఇందాక ఈ కోతి నీతో చెట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపించింది, ఆ కోతి ఎవరని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వాకరిష్యతి హైరేవహ్యహే పాదాన్ విజానాతి సంశయ అంది. ఏమో నాకేం తెలుసు, పావు కాళ్ళు పావుకి తెలియాలి, పాము ఎలా పాకుతుందండి కాళ్ళుంటాయా అని అడిగితే నాకేం తెలుస్తుంది, పాము ఎలా పాకుతుందో ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకో పాము చెప్పాలి, ఇదిగో ఇలా పాకుతూ ఉంటామండి మేము, మాకు కాళ్ళు ఉండి పాకుతామో కాళ్ళు లేక పాకుతామో పాకుతామో ఇంకో పాము చెప్పాలి. రకరకాల మారు వేషాలు కట్టి వచ్చి మోసగించడం మీ రాక్షసుల లక్షణం. మరి వచ్చి సీతమ్మను అపహరించలా మారువేషంలో రావణాసురుడు, మీ ప్రభు అంటూ అటువంటి వాడే, మీరు అటువంటి వాళ్ళే, యథారాజా తథా ప్రజా, అది మీకు తెలియాలి తప్ప వచ్చిన వాడెవరో నాకెలా తెలుస్తుంది. పావు కాళ్ళు పావుకి తెలిసినట్టు మారువేషంలో వచ్చి ఇక్కడ తిరిగి మీ అశోకవనాన్ని భంజించిన వాడెవరో మీకు తెలియాలి తప్ప నాకు తెలియదు అంది ఆవిడ. మరి అబద్ధం చెప్పలా, హనుమ ఎవరో సీతమ్మకి తెలియదా? తెలిసిండి ఆయన హనుమ అండి, మా ఆయన పంపించిన దూత అండి, ఇప్పుడే పట్టుకొచ్చి నాకు ఉంగరం ఇచ్చారండి, అసత్య దోషం నాకెందుకండి, సత్యమే మాట్లాడాలండి, సత్యం బ్రూయాత్, అది వేదశాసనం అండి అని చెప్పింది ఆ తల్లి. తనని నమ్ముకుని వచ్చినటువంటి వాడు మహానుభావుడు నిస్వార్థంగా రామార్థం వానరార్థం చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తమిచ్చసి, నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి వానరజాతి ప్రతిష్ట కోసం రామచంద్రమూర్తి యొక్క ఊరట కోసం వచ్చినటువంటి వాడు, సీతమ్మ తల్లిని అనునయించినటువంటి వాడు, శోకిస్తున్నటువంటి సీతమ్మ యొక్క శోకాన్ని పోగొట్టి ఉంగరాన్ని సీతమ్మకి ఇచ్చినటువంటి వాడు తనకి పుత్ర సదృశ్యుడు, ఆయన ఎవరో చెప్పేసి ఆయన బంధీకృతుడై వాళ్ల చేత శిక్షింపబడడానికి వీలైన రీతిలో తాను సత్యం చెప్పడం, తనకి ఉపకారం చెయ్యడానికి వచ్చినటువంటి ఒక మహాత్ముణ్ణి, ఒక మహానుభావుణ్ణి, ఒక నిస్వార్థపరుణ్ణి, నవవ్యాకరణవేత్తని, ఒక మహావిద్వాంసుణ్ణి అవమానించడం. అందుకే నాకు తెలియదు ఆయన ఎవరో, పావు కాళ్ళు పావుకు తెలిసినట్టుగా ఆయనెవరో మీకు తెలియాలి అంది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ అసత్యం చెప్పింది, సీతం సత్యం చెప్పలేదు అని మనం అనగలమా? అనలేము. ఎందుకనలేము అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం ఆడితే దాని వలన ధర్మం నిలబడుతుంది తప్ప పూర్తిగా కావాలని అసత్యమే చెప్పాడనేటటువంటి దోషం రాదు. ఒకనాడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేసేస్తుంటే ఆయనని నిగ్రహించడం ఇంక ఎవరికీ సాధ్యం కాకపోతే భగవానుడైనటువంటి కృష్ణుడే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇంకొక పూట మీ గురువుగారు యుద్ధం చేస్తే విజయం మాట దేవుడెరుగు, మన పక్షంలో మిగిలేవాడు ఉండడు, ఎలాగైనా గురువుని నిగ్రహించాలి, ఆయన చేతిలో పట్టుకున్న ధనస్సు మీద వైముఖ్యం చెంది విడిచిపెడితే తప్ప
మన పక్షాన్ని కాపాడడం కుదరదు. ఆయన చేతిలో ఉన్న ధనస్సుని విడిచిపెట్టాలంటే ఆయనకి ప్రాణప్రదమైనటువంటి వాడు కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ మరణించాడన్న అప్రియమైన వార్త చెప్పాలి, ధర్మరాజా చెప్పమన్నాడు. అమ్మ బాబోయ్ అబద్ధమే, అందునా విశేషించి గురువుగారి విషయంలోనే నేను చెప్పనన్నాడు. భీముడు చెప్పాడు, అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఒక ఏనుగుని సంహరించి అశ్వత్థామహత అశ్వత్థామని చంపేశానన్నాడు. ఈ మాట విన్న ద్రోణాచార్యుల వారు నమ్మలేదు. అన్నవాడు భీముడు అదే ఉత్సాహంతో చీల్చి చెండాడేస్తున్నాడు వైరివర్గాన్నంతటి. సరే ఈలోగా సప్తర్షులు వచ్చారు, బ్రాహ్మణుడవు, చేతితో ధనస్సు పట్టుకున్నావు, ఇంత పెద్ద యుద్ధం చేశావు, ఇంతమందిని పడగొట్టావు, దేహావసాన కాలం సంప్రాప్తమైపోతోంది, ఇప్పటికైనా బ్రహ్మమునందు మనసు పెట్టి శరీరాన్ని విడిచిపెట్టు, ఎందుకు ఈ యుద్ధం నీకు, నీ ధర్మం కాని దాని జోలికెళ్లకు, వదిలిపెట్టమని ప్రబోధం చేశారు. ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తూనే నిజంగా కొడుక్కి ఏమైనా జరిగిందేమో అని అనుమానపడ్డాడు. ధర్మరాజు వంక చూశాడు, ధర్మరాజు చెప్తే నమ్ముతాడు, అయినా చెప్పడానికి ధర్మరాజు ఇష్టపడలేదు. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఇలాగే నువ్వు తటపటాయిస్తే ఇంకొక్క పూట ఇలా గడిచిపోతే, ద్రోణుడు ఇలా యుద్ధం చేస్తే ఆ తర్వాత ఎన్ని చెప్పడానికి నువ్వు సిద్ధపడినా నువ్వు నేను ఈ పక్షం ఉండవు. నేను అన్నమాట అలా వాచ్యార్థంగా వాడాడని కాదు నా ఉద్దేశ్యం. అంటే ఎదిరిపక్షం నిలబడదిక, ద్రోణుడు అరివీర భయంకరుడై మధ్యందిన మార్తాండుని పగిది ప్రకాశించి యుద్ధం చేస్తున్నాడు. నిగ్రహించడానికి మానసికంగా ఆయన్ని నిరుత్సాహపరచడం ఒక్కటే మార్గం. కాబట్టి అశ్వత్థామ మరణించాడని చెప్పు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నీ తమ్ముళ్ళని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాత్ముడైన దుర్యోధనుణ్ణి నిగ్రహించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి, నిన్ను నమ్ముకున్న సైన్యాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధమాడైనా ఇంత పెద్ద ధర్మాన్ని నువ్వు కాపు కాయవలసింది, కాబట్టి చెప్పి తీరవలసింది అను అన్నాడు. అప్పటికి అనలేక అశ్వత్థామహత కుంజరహ అన్నాడు. అశ్వత్థామ నిహతుడైనాడు, ఏనుగన్న పేరుతో ఉన్నది అన్నాడు. ఈ చివర అన్న మెల్లిగా అన్న ఏనుగన్న మాట ద్రోణాచార్యుల వారికి వినపడలేదు. అశ్వత్థామహత ధర్మరాజు అన్నాడు, నమ్మాడు. వెంటనే చేతిలో ధనస్సు జారిపోయింది. ఉత్తరక్షణం దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి రథం మీదకి దూకి ఆయన కుత్తుక కత్తిరించాడు. కానీ అప్పటికే ఆయన యొక్క తేజస్సు నక్షత్రలోకాన్ని దాటి వెళ్ళిపోతోంది. ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానాన్ని భేదించి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంత యోగశాస్త్రం తెలిసిన్నవాడు కాబట్టి ఆచార్య శబ్దం చేత ప్రతిపాదింపబడ్డాడు. కాబట్టి ఒకనాడు ధర్మరాజు గారు అబద్ధం చెప్పవలసి వచ్చింది. కృష్ణ భగవానుడే చెప్పించాడు. అసత్యం పలికాడా? పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడినా అది అబద్ధం కిందకి రాదు. ఒకనాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గారు పైన ఉత్తరీయం లేకపోయినా జారి పడిపోయినా 60,000 సంవత్సరాల వయస్సులో కొడుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక కోడలు కూడా వెళ్ళిపోతోందే ఎండకందిరుగని ఇల్లాలు ఆ లక్ష్మణస్వామి వెళ్ళిపోతున్నాడని రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక హారామా హారామా అంటూ రెండు చేతులు చాపి పరిగెత్తుకొస్తూ తన్నుకు పడిపోయాడు. దూడ కనపడనటువంటి ఆవు నేల మీద పడి ఎలా పొర్లుతుందో అలా కౌసల్యామాత నేల మీద పడి శోకించి పొర్లి ఏడుస్తోంది. రాముడి హృదయం భారమెక్కిపోయింది. దశరథ మహారాజు గారు పెద్దగా అరిచాడు. సారథ్యం చేస్తున్నవాడు సుమంత్రుడు. ఓ సారథి, రథాన్ని ఆపు, నేను ప్రభువుని, నేనిక్కడ మహారాజుని ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు నా సేవకుడివి, రథం ఆపు అన్నాడు. వెనక కూర్చున్నవాడు రామచంద్రమూర్తి, అరణ్యవాసానికి ఎడుతున్నాడు. సుమంత్రుడు వెనక్కి తిరిగి చూసి రథం ఆపమని ప్రభువు ఆజ్ఞ చేస్తున్నారు, ఆపనా రథాన్ని అన్నాడు. నేను రథంలో ఉన్నవాణ్ణి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, రథం పోని అన్నాడు రాముడు. ఇప్పటికి పోనిస్తాను, నిన్ను అడవులలో దింపి నేను వెనక్కి రావాలిగా. వెనక్కొచ్చాక ప్రభువు నన్ను ప్రశ్నిస్తాడు, నేను మహారాజుగా ఆజ్ఞాపించాను రథం ఆపమని, నువ్వెందుకు ఆపలేదని అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్పనని అడిగాడు. రథచక్రపు సవ్వళ్లలో నీ మాట నాకు వినపడలేదని చెప్పి అన్నాడు.
అంతటి ధర్మాత్ముడే, అంతటి మహానుభావుడే, అంతటి సత్యనిష్టాగరిష్ఠుడే, అంతటి ధర్మాత్ముడే, మరి రాముడు అబద్ధమాడాడని తీర్మానం చేయడమా? కాదు. అయ్యో అలా అనకూడదు, నాన్నగారు అన్నమాట వినపడింది కాబట్టి రథం ఆపి అన్నాడు అనుకోండి, ఆ మట్టిలో పొర్లి శోకిస్తున్నటువంటి దశరథుడు కౌసల్య వచ్చి కౌగిలించుకుని రామా ఇవాళ్టికి వెళ్ళద్దు ఉండిపో అన్నారనుకోండి, రాముడు కూడా ఒక నరుడిగా వచ్చాడు, 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా రాముడు వచ్చాడు తప్ప భగవంతుడిగా రాలా. అందుకే నారదుడి దగ్గర వాల్మీకి మహర్షి అడిగినప్పుడు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్చ బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షిని అడిగితే, ఈ లోకములో ఈ కాలములో అటువంటి వాడు అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు ఉన్నాడు, ఆయనే రాముడని చెప్తే ఒక నరుడి కథగా వచ్చినటువంటి కథ రామాయణం. రాముడు కూడా నరుడైనప్పుడు తల్లి తండ్రి అంత శోకంలో ఉండి వాళ్ళు పరుగు పరుగున వచ్చి కొడుకుని కౌగిలించుకొని కోడల్ని కౌగిలించుకొని లక్ష్మణస్వామిని కౌగిలించుకొని, నువ్వు వెళ్ళకురా విడితే మేము చచ్చిపోతానురా అంటే, రాముడు నిర్దయతో నేను ధర్మ పరిపాలన చెయ్యాలి నేను వెళ్ళిపోతాను నాన్నగారండి అని తండ్రిని తోసివేసి రథంలో ముందుకు వెళ్ళగలడా? ఒకవేళ తాను అలా వెళ్ళకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు ఎప్పటికైనా వెళ్ళనిస్తాడా? అలా వెళ్లకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు శాశ్వతంగా ఉండిపోతాడా? తాను కైకమ్మకి మాట ఇచ్చాడు 2 వరాలు సత్యం చేస్తానని మాట ఇచ్చినటువంటి దశరథుడు అసత్య దోషానికి గురవుతాడు. పుత్రధర్మంగా తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబడేటట్టుగా చెయ్యడంలో రాముడు కృతకృత్యుడు కానివాడవుతాడు. దానివలన దశరథ మహారాజు గారికి ఉన్నత లోకములు లభించవు. తండ్రి సత్యమునందు నిలబడాలంటే ఒక చిన్న అబద్ధం సుమంత్రుడి చేత చెప్పించైనా తాను అరణ్యవాసమునకు వెళ్ళిపోవలసిందే. అందుకే రథచక్రముల యొక్క సంవడిలో ప్రభువు నీ మాట నాకు వినపడలేదని అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చిన తరువాత చెప్పు తప్ప ఇప్పుడు రథాన్ని ఆపవద్దు ముందుకు తీసుకెళ్లమని రామచంద్రమూర్తి చెప్పారు. ఆచారకాండ అంత సునిశ్చితమైనటువంటి విశేషాలతో ఉంటుంది. లోకమునకు ఒక ఆచారాన్ని చెప్పేటప్పుడు ఏ సమయమునందు ఎప్పుడు ఏ ఆచారాన్ని ఎలా పాటించాలో, సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని కాంక్షించవలసి వచ్చినప్పుడు, పెద్ద ధర్మాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు, దేశ శ్రేయస్సుని కోరినప్పుడు, అప్పుడు ఆ ధర్మాన్ని ఎలా పాటించాలో, ఈ ధర్మం కన్నా ఆ ధర్మం ఎలా గొప్పదవుతుందో మినహాయింపునిచ్చి శాస్త్రం చూపిస్తుంది. నేను మీకు ఇందాకనే మనవి చేశాను, ఒక్క ఆడపిల్ల చీకట్లో వర్షంలో వెళ్ళిపోతోంది, వెళ్ళిపోతుండగా వెనక ఎవరో కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు తరువుకొస్తున్నారు. ఆ పిల్ల పరుగు పరుగున వెళ్ళి దేవాలయం గోడ పక్కన నక్కింది. తనంత తానుగా 10 మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి బలమున్నవాడు కాడు, కానీ ఆ వ్యక్తికి తెలుసు ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి పిల్ల అంత వర్షంలో తడిసిపోయి దుర్మార్గుల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆ దేవాలయపు గోడ క్రీనీడలో దాక్కుంది. మారేడు చెట్టు నీడలో ఆమె కనపట్టలేదు, ఇక్కడే ఉందని తెలుసు. వచ్చిన దుర్మార్గులు అడిగారు, ఇటుగా ఒక ఆడపిల్ల వెళ్ళిందా అని అడిగారు. ఆ చూశాను, ఆ పిల్ల ఇటుగా వచ్చింది కానీ అటుగా పరిగెత్తుకుపోయింది అన్నాడు. ఇప్పుడు ఆ వెనక వచ్చిన దుర్మార్గులు అటుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. వెంటనే ఈ పిల్లని పిలిచి, అమ్మా నువ్వు ఇటుగా పరిగెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు తన అబద్ధం ఆడలేదా, అసత్యం పలగలేదా? ఒక అమాయకురాలైనటువంటి స్త్రీ శీలాన్ని కాపాడడం కోసం తాను ప్రతిఘటించి అవతల వారితో యుద్ధం చేసి కాపాడలేకపోయినా, తాను ఒక అబద్ధం చెప్పి ప్రాణం కన్నా విలువైనటువంటి మానాన్ని ఒక స్త్రీకి కాపాడడంలో అబద్ధం ఆడితే అది అసత్య దోషం అవుతుందా? అవదు. అందుకే న్యాయము కన్నా ధర్మము గొప్పదవుతుంది. ఒక్కొక్కసారి ధర్మము ఆచారము, ఆ ఆచారకాండ భగవత్ ప్రోక్తము. పెద్ద పెద్ద ధర్మాల్ని ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు, పెద్ద న్యాయాన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు, సమాజము యొక్క హితాన్నంతటినీ చూడవలసి వచ్చినప్పుడు,
ఒక్కొక్కసారి అంత పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడవలసి వచ్చినా అది సత్యమే అవుతుంది తప్ప అది అసత్యము మాత్రము కాదు. ఎందుచేత మీరు ఆలోచించండి, పంచభూతములకు ధర్మములు ఉంటాయి. నేను అగ్ని అన్నాను అనుకోండి, అది కాల్చేస్తుంది. నీళ్లు అన్నాను అనుకోండి, అది నిప్పు నార్పేస్తుంది. కానీ నేను ఒక మాట అంటాను, నిప్పు కాలిపోయింది, అగ్ని రగిలిపోయింది అన్నాను. మీరు ఒప్పుకుంటారా? నిప్పు ఎలా కాలిపోతుంది అని అడుగుతారు. అగ్ని రగిలింది, మేము ఒప్పుకుంటాం. నిప్పు నీరు కాలిపోయింది అంటున్నావు నువ్వు. నీరెలా కాలుతుంది? నీరు కాలదు, నీరు నిప్పు నార్పుతుంది అంటారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఒకడు అగ్గిపుల్ల వెలిగించాడు, దాని మీద నేను నీళ్లు చిలకరించాను, అగ్ని నిధనమవుతుంది. పెద్ద అరణ్యం ఒకటి అంటుకుంది, దావానలం ఒక చోటు నుంచి ఒక చోటుకి దూకుతూ వెలుగుతోంది. అంత పెద్ద మంట మండుతుండగా నేను ఒక సాధనలో ప్రయాణం చేస్తూ అడవి మార్గంలో వెడుతున్నాను అనుకోండి. నా చేతిలో ఒక చెంబులో నీళ్లున్నాయి. ఇప్పుడు నేను ఆ చెంబులో నీళ్లు చేతిలో పోసుకుని అగ్నిహోత్రం మీద చల్లాను. అంత పెద్ద మంటలో ఈ నేను చిల్లినటువంటి ఆ చేతిడు నీళ్లు, ఆ దోషడు నీళ్లు, ఆ చెంబులోని నీళ్లు ఆవిరైపోయి కాలిపోయాయి తప్ప మంట నార్పగలిగాయా? నీరు కాలిపోయింది, నిప్పు రగిలిపోయింది. అంటే ఒకప్పుడు పంచభూతములలోనే ఆ అగ్ని దాటి ముందు నా దగ్గరున్న తక్కువ నీళ్లు నిప్పు నార్పలేక నిప్పులో కాలిపోయాయి. ఒక్కొక్కసారి అవతల భూతం యొక్క ధాటికి యువతల భూతం యొక్క ధర్మమే విస్మరిస్తోంది. అలాంటప్పుడు సమాజము యొక్క హితాన్ని చూడడం కోసం, ఆర్తులై ఉన్నటువంటి వారిని రక్షించడం కోసం నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పినా ధర్మాన్ని కాపాడవలసి వస్తే అటువంటప్పుడు చెప్పినటువంటి అబద్ధం ఒక్కనాటికి అసత్యం కాదు, అది సత్యముగానే పరిగణింపబడుతుంది. తన స్వార్థం కోసం అబద్ధం చెప్పి ధర్మం కోసం చెప్పానంటే మాత్రం పొసగదు. అందుకే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తిని పిలిచి రాజ్యాన్నంతటినీ దానం చెయ్యడానికి బలిచక్రవర్తి సిద్ధపడ్డాడు. రమ్మా మానవకొత్తమ లిమ్మా, నీ వంచితంబు లేదనకి తుంచమ్మా, అడుగుల ఇటురా నిమ్మా, కడుగంగ వలయు నీటికి తడయం అని ఆయన కాళ్ళు కడిగి నీళ్లు పోస్తూ, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణింద శ్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూచించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ధారబోసేస్తున్నాడు, తెలుసు శుక్రాచార్యుల వారు గురువు, ఆయనకి తెలుసు వచ్చినవాడు విష్ణువు, మూడడుగుల పేరు చెప్పి బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ కబళిస్తాడని తెలుసు. ఇవ్వకు, నా మాట విను, నేను ఆ మాట అనలేదని అబద్ధం చెప్పే. ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు రఘము పొందడదిప. కాబట్టి అబద్ధం చెప్పే, నా మాటలు వక్రీకరించారు, నేను అలా అనలేదు అని ఒక్క మాట కూడా వదిలిపోతుంది అన్నాడు. ఆయన అన్నాడు, బ్రతుకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధను. నా స్వార్థం కోసం మహానుభావుడైనటువంటి విష్ణువుకి ఇచ్చినటువంటి మాట తప్పి అబద్ధమాడి నేను ఆ మాట అనలేదని ఇవ్వడం మానేసి ఈ ఐశ్వర్యాన్ని దక్కించుకోను. ఆయన అనుగ్రహం కన్నా ఇది గొప్ప కాదు. ఎంతటి మహానుభావుడు, ఆదిం శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలింట్లపై నూత్తమర్యాదం చెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము విజ్యము తరతమే కాయంబు నా పాయమే ఇచ్చేస్తానని దానం చేసేశాడు. ఆయన ఏ కారణానికి పాతాళలోకానికి వెళ్ళిపోయినా తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి మహానుభావుడు, సత్యసంధుడై బలిచక్రవర్తి ప్రకాశించలా, అందులో అభిమాన దోషం ఉన్నా? కాబట్టి సత్యం బ్రూయాత్, సత్యం పలకండి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం, పరమసత్యం. కానీ సమాజ హితం కోసం ఒక్కొక్కసారి అవసరమైతే నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడినా అది అసత్య దోషం కాదు, సత్యమే అవుతుంది. ఇప్పుడు నాకొకటి చెప్పండి, ఇది సామాన్య ధర్మం, ఒకరు పాటించవలసిన ధర్మం కాదు, అందరూ పాటించవలసినటువంటి ధర్మాన్ని, అందరూ పాటించవలసిన ఆచారం గురించి నేను మాట్లాడుతున్నాను. కేవలం ఒక వ్యక్తికి మౌఢ్యాన్ని శాస్త్రం నేర్పిందా? వ్యక్తి అభ్యున్నతిని, సమాజం కోసం బ్రతకడాన్ని, త్యాగం చెయ్యడాన్ని, సమాజ హితాన్ని నేర్పిందా?
శాస్త్రము ఎప్పుడు సంకుచితంగా మాట్లాడదనడానికి ఒక మాట చెప్పినప్పుడు ఆచారంలో దానికి మినహాయింపులను ఇవ్వడమే దానికి ఉన్నటువంటి గొప్పతనం. అదే ఆచారకాండ వైశిష్ట్యం.